పచ్వాన్ గ్రామం నగరానికి దూరంగా ఉండటం వల్ల చాలా వెనకబడి ఉంటుంది. ఇక్కడ జీవితాన్ని వెళ్లబుచ్చే సుఖ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఊరు చుట్టుపక్కల దూరదూరాల వరకు రోడ్లు ఉండవు. ఇంకా చెప్పాలంటే ఊర్లో చిన్నపిల్లలు చదువుకోవడానికి స్కూలు కూడా ఉండదు. ఆ కారణంగా ఆ ఊరి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఎంతో దూరం వెళ్లాల్సొస్తుంది. రఘు, త్వరగా తయారవ్వు, లేకపోతే మనం ఇవాళ్ళ మళ్లీ స్కూల్కి ఆలస్యంగా చేరుకుంటాం. నన్ను ఇంకాసేపు పడుకోనివ్వచ్చు కదా, నాకు చాలా నిద్ర వస్తోంది. లేదు, త్వరగా లే, స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వు. కాని అక్కా, నా స్నేహితుడు రవి, శ్యామ్ ఇంకా పింకు అందరూ 8 గంటలకి లేస్తున్నారు, కాని నువ్వు నన్ను 5 గంటలకే లేపేస్తున్నావు. అరే ముద్దు, వాళ్ల ఇల్లు స్కూల్ పక్కనే ఉంది, అందుకే వాళ్ళు ఆలస్యంగా లేస్తున్నారు. కాని మనం స్కూల్కి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది కదా, అందుకే మనం త్వరగా లేవాల్సొస్తుంది. మన ఊర్లో కూడా ఒక స్కూల్ ఉంటే బావుండేది, అప్పుడు మనం అంత దూరం వెళ్లాల్సి వచ్చేది కాదు. నువ్వు వీటన్నిటి గురించి వదిలే, త్వరగా లేచి తయారవ్వు. రఘు లేస్తాడు, స్కూల్కి వెళ్ళడానికి తయారవుతాడు. కాసేపట్లోనే తను తన స్కూల్ డ్రెస్ని వేసుకుని బ్యాగ్ తీసుకుని రెడీ అవుతాడు. అక్కా తమ్ముళ్ళిద్దరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఇదిగో మీ ఇద్దరి కోసం వేడివేడి ఆలు పరోటాలు చేశాను. అమ్మ జ్యోతికి, రఘుకి పళ్లంలో ఆలు పరాఠాలు ఇంకా చట్నీ పెట్టి ఇస్తుంది. వాళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా తింటారు. అమ్మా, పరాటాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవాళ నా కోసం 3 పరాటాలు పెట్టు, మధ్యలో చాలా ఆకలేస్తోంది. సరే, కాని ముందు వీటిని పూర్తి చేయి. జ్యోతి ఇంకా రఘు టిఫిన్ చేస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళిద్దరి కోసం లంచ్కి పరాటాలు పెడుతుంది. టిఫిన్ చేసిన తరువాత వాళ్ళిద్దరూ వాళ్ల వాళ్ల బాక్సులని బ్యాగులో పెట్టుకుని స్కూల్కి బయలుదేరి వెళ్తారు. ఈ మధ్య నీ క్లాస్లో ఏం చెప్తున్నారక్కా? జనవరి 26 రాబోతోంది కదా, దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగా, మా క్లాస్లో కూడా సేమ్ జరుగుతోందక్కా. నేనైతే అందులో పార్టిసిపేట్ కూడా చేస్తున్నాను. ఏంటి, నిజంగానా నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా? ఆ, ఏ, ఎందుకంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నువ్వు దీని గురించి ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను అడగనే లేదు కదా. కాని ఎందుకు? సరే చెప్పు, మరి నువ్వేం చేయబోతున్నావు? ఈసారి నేను ఒక సైనికుడిని అవుతున్నాను. నేను పరేడ్ చేస్తాను, అందరికీ సెల్యూట్ చేస్తాను. అలాగా అయితే ఇదన్నమాట విషయం, నాకొకసారి సెల్యూట్ చేసి చూపించు. రఘు జ్యోతికి సెల్యూట్ చేస్తాడు, కాని తను సరైన పద్ధతిలో సెల్యూట్ చెయ్యడు. చూసావా, నువ్వు సరిగ్గా సెల్యూట్ చేయడం లేదు. అందుకనే అన్నాను ముందు చెప్పలేదెందుకు అని. ఇలా చూడు, సెల్యూట్ ఇలా చెయ్యాలి. అప్పుడు జ్యోతి రఘుకి సెల్యూట్ చేసి చూపిస్తుంది. అలాగే అక్కా, ఇక మీదట నేను కూడా అలాగే చేస్తాను. ఇక రఘు ఒకసారి జ్యోతికి సరైన పద్ధతిలో సెల్యూట్ చేసి చూపిస్తాడు. అది సంగతి, ఇవాల్టి నుంచి ఎప్పుడూ నువ్వు ఇలాగే సెల్యూట్ చెయ్యాలి. నాకు తెలుసు నువ్వు ఏదో ఒక తప్పు తప్పకుండా చేస్తావని. టీచర్స్ నేర్పించేటప్పుడు నీ దృష్టి ఎక్కడుంటుంది? మరీ అంతలా తిట్టొద్దక్కా, నేను సరిగ్గా చేస్తున్నాను కదా. రఘు ఇంకా జ్యోతి కాసేపట్లోనే మాట్లాడుకుంటూ స్కూల్కి చేరుకుంటారు. ఎందుకంటే 26 కోసం ఒక్కరోజే మిగులుంది. అందుకని స్కూల్లో ఎంతో హడావిడిగా 26 కోసం ఏర్పాట్లు జరుగుతాయి. పిల్లలందరూ సంతోషంగా పాలు పంచుకుంటారు. టీచర్, నేను మా గ్రూప్తో గ్రౌండ్లోకి వెళ్లి ఫంక్షన్కి ఏర్పాట్లు చెయ్యొచ్చా? టీచర్ సరే అని తలూపుతుంది. జ్యోతి తన స్నేహితులతో పాటు గ్రౌండ్కి వెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ రేపటి ఫంక్షన్ కోసం ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఎంతో శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ ఇళ్లకు బయలుదేరి వెళ్తారు. ఇవాళ్ళైతే నువ్వు చక్కగా ఏర్పాట్లు చేసుకున్నావు కదా. అవునక్కా, ఇవాళ్ళ నేను ఏం చేశానంటే టీచర్ ఏదైతే చెప్పారో అది. నేను నా స్నేహితులందరికీ కూడా సరిగ్గా సెల్యూట్ చేయటం నేర్పించాను. అలాగా, నువ్వు చాలా స్మార్ట్ అయిపోయావే. సరే,
మనం రేపు చూద్దాం ఎవరు ఎలా ఏర్పాట్లు చేసుకున్నారు అని. అవునక్క, రేపు చాలా సరదాగా ఉంటుంది. పిల్లలందరితో పాటు రఘు ఇంకా జ్యోతి కూడా రేపటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని రాత్రివేళ ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకుంటాయి. పెద్ద వర్షం కురవటం వల్ల జ్యోతి వాళ్ల ఇంటి నుండి స్కూల్కి తీసుకువెళ్లే వంతెన కూలిపోతుంది. ఎప్పుడైతే మరుసటి రోజు ఉదయం రఘు జ్యోతి స్కూల్కి వెళ్తూ ఆ దృశ్యాన్ని చూస్తారో అప్పుడు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఇదెలా జరిగిందక్కా, ఇప్పుడు మనం స్కూల్కెలా వెళ్తాము? ఇదంతా వర్షం వల్లే జరిగింది. రఘు, నేనైతే ఫంక్షన్ కోసం చాలా ఏర్పాట్లు చేశాను. నేను నా గ్రూప్కి లీడర్ని కూడా. నేను గనక వెళ్ళలేదంటే అందరూ ఏమంటారు? ఆ మాట అంటూ జ్యోతి ఏడవటం మొదలు పెడుతుంది. ఇక రఘు తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఏడవకక్కా, ఇందులో నీ తప్పేముంది? ఒకవేళ వంతెన కూలిపోయిందంటే మనం స్కూల్కెలా వెళ్తాము? ఈ విషయం గురించి టీచర్ కూడా మనల్ని తిట్టరులే. ఇక రఘు జ్యోతి ఇద్దరూ కూడా దిగులుగా మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. వాళ్లకి వెళ్లేదారిలో పరంవీర్ బాబాయ్ కనిపిస్తారు. వాళ్ళిద్దరూ దిగులుగా ఉండటం చూసి ఆయన వాళ్లని కారణం అడుగుతారు. ఏమైంది పిల్లలు, మీరిద్దరు ఎందుకింత దిగులుగా ఉన్నారు? ఇవాళ జనవరి 26 కదా, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. బాబాయ్, మేము స్కూల్కి బయలుదేరాం కానీ వంతెన కూలిపోయింది. దానివల్ల మేమివాళ్ళ స్కూల్ ఫంక్షన్లో పాలు పంచుకోలేకపోతున్నాము. ఓహో, అదన్నమాట విషయం. అవును బాబాయ్, మేమిద్దరం అయితే స్కూల్లో జరగబోయే ఫంక్షన్కి ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. మేమిద్దరం ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అయితే మరి ఫంక్షన్ చేద్దాం కదా. పరంవీర్ బాబాయ్ నోటి నుండి ఫంక్షన్ అనే మాట వినగానే ఇద్దరూ ఆతృతగా ఆయన్ని అడుగుతారు. ఫంక్షనా? కానీ ఎలా? స్కూల్కి వెళ్లడానికి ఒక్కటే దారుంది, అది కూడా మూసుకుపోయింది కదా. అరే, స్కూల్కి వెళ్ళలేకపోతే ఏమైంది? మనం ఇవాళ ఊర్లోనే ఫంక్షన్ చేసుకుందాం. మన ఊరి మైదానంలోనే జెండా ఎగరేద్దాం. ఇది చాలా మంచి ఐడియా. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? బహుశా మీరు మర్చిపోతున్నట్లున్నారు, నేను ఒక సైనికుణ్ణి. మేము బోర్డర్లో ఎంతో దూరంలో ఉన్నప్పుడు, పరేడ్లో పార్టిసిపేట్ చేయలేనప్పుడు మేమందరం అక్కడే మా క్యాంపు దగ్గర జెండా ఎగరేసేవాళ్ళం. ఓహో, మీరు కిందటి సంవత్సరం కూడా అలాగే చేశారా? ఇక నువ్వు ఎక్కువగా ప్రశ్నలు అడగొద్దు. తొందరగా వెళ్ళి ఒక దుకాణం నుండి ఒక జెండా తీసుకునిరా, లేకపోతే అన్ని అమ్ముడైపోతాయి. రఘు ఇంకా జ్యోతి దుకాణానికి వెళ్తారు. దుకాణందారుని జెండా అడుగుతారు. అంకుల్, ఒక పెద్ద జెండా ఇవ్వండి. ఎలా చూడు, నీకు ఇది కావాలా? ఆ, నాకు ఇదే కావాలి. సరే తీసుకో. రఘు వాళ్లకి డబ్బులిస్తాడు. జెండా కొనుక్కొని ఇద్దరూ పరంవీర్ బాబాయ్ దగ్గరికి వెళ్తారు. సరే, ఇప్పుడు మన దగ్గర జెండా అయితే ఉంది, ఇప్పుడు మనం తర్వాత ఏర్పాట్లు చేసుకోవాలి. పరంవీర్ బాబాయ్ ఆ జెండాని ఒక కర్రకు కడతారు. రఘు దాన్ని తన చేతిలోకి తీసుకుని గట్టిగా అరుస్తాడు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, జయ హో జయ హో, మన జెండా ఎగరాలి. సరే, మనం ఇప్పుడు ఒక స్టేజ్ని ఏర్పాటు చేయాలి. అక్కడ మీరిద్దరూ ఊరి వాళ్ళకి మీ కార్యక్రమాన్ని చూపించవచ్చు. మనం ఈ ఫంక్షన్ని ఊర్లో ఉన్న పెద్ద మైదానంలో చేద్దామా? ఆ, ఇది సరిగ్గా ఉంటుంది. ఎలాగో ఆ మైదానం ఖాళీగానే ఉంది కదా, ఎంతమంది వచ్చినా అక్కడ సరిపోతుంది. ఇక రఘు జ్యోతి ఇంకా పరంవీర్ ముగ్గురు ఊరి మైదానానికి వెళ్తారు. అక్కడ అంతా కూడా శుభ్రం చేయటం మొదలు పెడతారు. అప్పుడే అక్కడికి మిఠాయి దుకాణం నాథు వస్తాడు. మీరిక్కడేం చేస్తున్నారు అసలు? మేమిక్కడివాళ్ళ ఒక ఫంక్షన్ చెయ్యబోతున్నాం. అందులో మన ఊరి వాళ్ళందరినీ పిలవబోతున్నాం. మీరు కూడా తప్పకుండా రావాలి. ఎవరినడిగి మీరు ఈ చోటు ఎంచుకున్నారు? ఇక్కడ ఏదైనా చేయటానికి ముందు మీరు ఊరి పంచాయతీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా మీరు ఇక్కడ ఏమీ చేయలేరు. అదే కాకుండా ఇవాళ నుంచి ఇక్కడ నా దుకాణాన్ని పెట్టబోతున్నాం.
కానీ మీ దుకాణం ముందుగానే బజారులో ఉంది కదా. అయితే ఏమైంది, నేను ఇంకో దుకాణాన్ని పెట్టబోతున్నాను, అప్పుడు నా వ్యాపారం రెట్టింపు అవుతుంది. అయితే మీరు మా ఫంక్షన్లోనే దుకాణం పెట్టండి, ఊరి వాళ్ళందరూ ఫంక్షన్ చూడ్డానికి వస్తారు, మీ దుకాణంలో మిఠాయిలు కూడా కొనుక్కుంటారు. సరిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయకూడదని మీరు నాకు నేర్పిస్తారా? మీరు నన్ను మీ కార్యక్రమంలో దుకాణం పెట్టుకోమని అనుమతిస్తున్నారా? చాలా బాగుంది. క్షమించండి అంకుల్, మా ఉద్దేశం అది కాదు. మేం కేవలం ఏం చెప్తున్నామంటే, మనమిద్దరం ఈ మైదానంలో ఒకటిగా మన పనులు చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ మైదానం చాలా పెద్దది కదా. అసలు కుదరదు, నేను ఇక్కడికి పంచాయతీ వాళ్ళ నుండి అనుమతి తీసుకుని వచ్చాను, కానీ మీరు తీసుకోలేదు. అందుకని మీరు ఇక్కడ ఏమీ చేయకూడదు, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. నత్తు మాటలకి జ్యోతి రఘు చాలా బాధపడతారు. కానీ అప్పుడు పరమ్వీర్ బాబాయ్ వాళ్ళకి ఒక సలహా ఇస్తారు. పిల్లలు, మనం మైదానం వెనక భాగంలో మన కార్యక్రమం చేసుకుందామా? అక్కడ కూడా బాగానే ఉంటుంది. దానికోసం మనం ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అలాగే చేద్దాం. సరే అక్కా, నువ్వాలోగా మిగతా ఏర్పాట్లు చేస్తూ ఉండు, నేను ఊరి వాళ్ళందరినీ పిలుచుకుని వస్తాను. రఘు ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరిగా ఊరి వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. ఇక్కడ జ్యోతి పరమ్వీర్ బాబాయ్తో కలిసి ఎంతో చక్కగా ఒక చిన్న స్టేజ్ని తయారు చేస్తుంది. కాసేపట్లో చాలా మంది అక్కడికొచ్చి కూర్చుంటారు. ఇక జ్యోతి తన కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అది అందరికీ చాలా నచ్చుతుంది. అద్భుతం, మన అమ్మాయి జ్యోతి అయితే చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసింది. అందరూ జ్యోతి కష్టాన్ని చూసి గట్టిగా చెప్పట్లు కొడతారు. ఇక ఆ విషయం ఊరంతా విస్తరిస్తుంది, మైదానంలో వెనక భాగంలో చాలా మంచి కార్యక్రమం జరుగుతోందని. అది చూడ్డానికి ఏ ఊరి వాళ్ళైతే రాలేదో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కార్యక్రమం చూస్తారు. భలే, ఈ పిల్లలు ఈ చోటుని చాలా చక్కగా అలంకరించారు. ఊరి వాళ్ళందరూ అక్కడికి వెళ్లటం చూసి ఆ దుకాణందారుడు కూడా అక్కడికి వెళ్తాడు. క్షమాపణ అడుగుతూ అందరికీ తన దుకాణంలోని మిఠాయిలను పంచిపెడతాడు. నన్ను క్షమించండి పిల్లలు, నేను డబ్బుల కోసం ఆశపడి మిమ్మల్ని ఇక్కడ కార్యక్రమం చేయనివ్వలేదు. ఏం పర్వాలేదు అంకుల్, రండి వచ్చి కూర్చోండి. నువ్వు చాలా మంచి కార్యక్రమం చేశావు, నాకు నా చిన్నప్పటి రోజులు బాగా గుర్తొచ్చాయి. అందరూ కూడా నత్తు మిఠాయి దుకాణంలో తయారైన మిఠాయిలు తింటారు. ఇక రఘు కూడా తను రెడీ చేసుకున్న కార్యక్రమాన్ని చూపిస్తాడు. దానికి పరమ్వీర్ బాబాయ్ సాయం చేస్తారు. ఆ కార్యక్రమం కూడా అందరికీ నచ్చుతుంది. అందరూ ఎంతో ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.